నమస్తే, నేను ఒక కథ చెప్తున్నాను. ఆ టైటిల్ ఏంటంటే మార్పు మంచిదే. దానిలో టూ స్నేహితులు ఉంటారు. ఒక పేరు భరత్ మాధవ్. అప్పుడు ఒకసారి వాళ్ళు స్కూల్ అప్పుడు వాళ్ళు బెస్ట్ స్నేహితులు. అప్పుడు వాళ్ళు క్లాస్ వింటుంటే మాధవ్ క్లాస్కి రారు. జస్ట్ బుక్స్ పెట్టి అప్పుడు బ్యాగ్ పెట్టి అప్పుడు ఆడుకోవడానికి అవుతారు. అప్పుడు సాయంత్రం వచ్చి బ్యాగ్ బుక్స్ ప్యాక్ చేసుకుని అవుతారు. అప్పుడు వాళ్ళ స్నేహితుడు అంటారు వారు ఎన్నోసార్లు స్కూల్కి చూడాలని ట్రై చేశారు కానీ చేయలేదు. అప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి. అప్పుడు మార్పు వచ్చింది. ఎలాగంటే మరి స్నేహితులు స్కూల్కి వస్తున్నారు, బుక్స్ బ్యాగ్స్ పెట్టే క్లాస్ వింటున్నారు, అప్పుడు రాస్తున్నారు. అప్పుడు స్నేహితులు అడిగారు, ఎలా నీకు అంత మార్పు వచ్చింది అని అడిగారు. నేను లేటుగా ఇంటికి వస్తుంటే అలాగే. అప్పుడు మా మమ్మీ అప్పుడు మా అన్నయ్య అప్పుడు మా డాడీ మాట్లాడుకుంటున్నాం చూసాము ఎవరినాను మాటల నుంచి షార్ట్గా. అప్పుడు డాడీ అంటారు, నేను బాగా చదువుకోలేదు అందుకే చిన్నోడిని పెద్ద ఇంజనీర్గానికి పంపించి చాలా బాగా చదువుకుని అది నా ఆశ అంటారు. అప్పుడు వాళ్ళ అన్నయ్య అంటారు, నాది కూడా అదే ఆశ. అప్పుడు మమ్మీ అంటది, అది నా ఆశ కూర. నేను ఆకలి తీస్తాను వాణ్ణి తెచ్చకుండా. అప్పుడు ఆకలితో ఉంటారు. అప్పుడు విన్న జాలి పడింది వాళ్ళ చిన్న వారికి, అందుకే అలా చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్కి అర్థమైంది, మనము మారము కానీ చెబితే విన్నారు, అర్థం చేసుకుంటే మారుతారు. ది ఎండ్. థ్యాంక్ యూ.